కృష్ణా ప్రాజెక్టులను సమర్పయామి. తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం. మార్పు అంటే ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడమేనా? ప్రగల్భాలు పలికి ఏం చేశారు? ప్రభుత్వం గందరగోళంలో ఉంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు. నిజంగా ఆలోచించండి మిత్రులారా, ఏదైనా పని మీద పోతే వీడు మనోడా కాదని ఆలోచిస్తాం, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి మనోడు కాదు, మన ఆలోచన విధానం కోసం పనిచేసేటోడు కాదు, చంద్రబాబు కన్సన్నలో పనిచేసేటోడు, చంద్రబాబు కోసం పనిచేసేటోడు అని చెప్పేసి మనం ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఆయన కూడా వేరే జిల్లాకి వెళ్ళి కూడా వేరే దేశానికి వెళ్ళి కూడా అదే చెప్తుండు, నా గురువు చంద్రబాబు అని చెప్పేసి. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. షర్మిల గురించి ఇక్కడ ఉన్న కొండ సురేఖ కాంగ్రెస్ కోసం పోతుంది, చంద్రబాబు కోసం పనిచేస్తుంది అట. ఇలా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిస్తే హైదరాబాద్ లో చంద్రబాబు సీఎం లెక్క బిహేవ్ చేస్తాడు. దానికోసం రేవంత్ రెడ్డి టీం మొత్తం పనిచేస్తుంది. ఇలా పట్ట పగలు కాంగ్రెస్ ను చంద్రబాబు చేతిలో అప్పయెప్పిరు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక మన కృష్ణ ప్రాజెక్టులలో మన పెత్తనం పోయింది. కేంద్రం వల్ల చేతిలో పెట్టారు మన చాతగాంతనం వల్ల. ఇలా మన ఆత్మాభిమానం, మన స్వాభిమానం, మనం దేనికోసం కొట్టాడు తెచ్చుకున్నామో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. రేవంత్ నిర్వాహకం కేంద్రం చేతికి జలాశయాలు లేదు లేదంటూనే కృష్ణ బోర్డుకు అప్పగింత మరొక్కసారి అంగీకారం తెలిపిన తెలంగాణ, ఇక అవుట్లెట్ పర్యవేక్షణ బాధ్యత అంతా బోర్డుదే. బోర్డు పర్యవేక్షణలోని ఇరు రాష్ట్రాల సిబ్బంది సాగర్ పై యథావిధిగా సిఆర్పై. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, తెలంగాణలో ఏం జరుగుతుంది. తెలంగాణ కోసం కొట్లాడే యోధుని పక్కన పెట్టుకున్నాక, ఆయనకు పక్కన పెట్టినాక ఇలా తెలంగాణ మీద మిడతలొచ్చి వాలినట్టుగా ఇలా తెలంగాణ ఆస్తుల మీద, తెలంగాణ సంపద మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణకు నీళ్ళిచ్చే వరప్రదాయం లాంటి కాళేశ్వరం నాగార్జునసాగర్ మీద వాళ్ళ కుట్రలు కుతంత్రాలు సాగుతున్నాయి మిత్రులారా. ఇలా అర్థం చేసుకోకపోతే ఆగమైతం. పెద్దలు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు ఇంద్రవెల్లి గురించి. ఏమని, కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు కార్చినట్టు అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాసిండు. ఒక్కసారి చదవండి, మీకే అర్థమవుతుంది. ఈ తెలంగాణకు కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఇదే కాంగ్రెస్. 69 తెలంగాణ కోసం కొట్లాడుతుంటే 369 మందిని చంపింది ఇదే కాంగ్రెస్. మరిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు అఫీషియల్గా 500 చిల్లర, అనఫీషియల్గా 1200 మంది చచ్చిపోయారు. దానికి కూడా కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణకు విద్రోహం ఏదైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్, దాని వెనకాల ఉన్న టీడీపీ తప్ప ఇంకొకటి కాదు మిత్రులారా. ఇలా కేసీఆర్ ఆగమనం ఇలా వేరే పార్టీలకు, రెండు జాతీయ పార్టీలకు ఏమంటారు, అయోమయం ఆగమాగం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేసీఆర్ నిజంగా పులి అనుమానం అక్కర్లేదు. ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం కోసం, అద్భుతమైనటువంటి జాతి నిర్మాణం కోసం, జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి యోధుడు ఎవడన్నా ఉన్నాడు ఈ గడ్డ మీద అంటే, ఈ గడ్డ కోసం అంటే ఒక్క కేసీఆర్ మాత్రమే మిత్రులారా. అలాంటి కేసీఆర్ ను పక్కన పెట్టుకొని తెలంగాణ సమాజం ఎంత తప్పిదం చేసిందో ఇప్పటికీ మేధావుల నుంచి వచ్చే స్పందన చూస్తే మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఎంత దారుణానికి అంటే మన ఆలోచనలని యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, మేనేజ్డ్ చేయబడ్డ మీడియా ద్వారా ఇలా మన ఆలోచనల్ని మార్చి ఇలా మనకు మంచి చేసేటోడు ఎవడో తెలియకుండా చేసి, మన కళ్ళ గంతలు కట్టినట్టు చేసి, ఒక కనికట్టు చేసి ఇలా దారుణానికి తెరలేపింది ఎవరో కాదు మిత్రులారా, ఈ చంద్రబాబు, ఈ రేవంత్ రెడ్డి మిత్రులారా. ఒకసారి చూడండి, ధ్వంసమైన తెలంగాణను మళ్ళీ నిర్మిద్దామని చెప్పేసి ఎవరంటారు మిత్రులారా, ధ్వంసం చేసిన వాళ్ళే. రాత్రి పూట వచ్చి కత్తితో పొడిచి పొద్దున తెల్ల బట్టలు తీసుకొచ్చి కప్పి దండం పెడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి మాటలు కూడా గట్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, మీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు, నువ్వు ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెసే తెలంగాణకు ద్రోహం చేసింది, తీరని సరిదిద్దుకోలేని తప్పిదాలు ద్రోహాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ మాత్రమే మిత్రులారా. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. ఇలా తెలంగాణ కోసం ఎవరుంటే బాగుంటుంది, తెలంగాణ హక్కుల కోసం ఎవరు నిలబడతారు, తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడే యోధుడు ఎవరు,
అని ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుంటే అది ఒక్క కేసీఆర్, అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిత్రులారా. మిగతా అన్ని కావు అవన్నీ ఉట్టియే. నిన్న మొన్న మన కోదండరాం సార్ స్టేట్మెంట్ ఇచ్చిందటటువంటి కోదండరాం తన ఎమ్మెల్సీయా లేకపోతే ఇంకా మంత్రి పదవా ఇవన్నీ సంగతి పక్కన పెడితే కోదండరాం గారు మీకు తెలవకపోవచ్చు, మీరు ఎంత కోవట్గా కాంగ్రెస్ పనిచేసినా తెలంగాణ సమాజం గుర్తించింది, అట్లాగే నువ్వు కోవట్ అని చెప్పేసి కాంగ్రెస్ కూడా గుర్తించింది. అందుకే రేవంత్ రెడ్డి నీకు సాధ్యం కాని ఎమ్మెల్సీని, నీకు ఇవ్వడానికి వీలు కానిటువంటి ఎమ్మెల్సీని గతంలో శ్రవణన్నకిస్తే రిజెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి నిన్ను ఎటు కాకుండా చేయాలనుకున్నాడు. ఎందుకంటే కోవట్లకు ఎవరు కూడా ఉచిత స్థానాలు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి.